Hello everyone, welcome back to our channel Dhanu Manu Talks. It's me, yours Dhanu. So, heroes of chessy content in the ante, choose to narkada Baba Old Shiridi Heritage and Mata. Ido chessy Manku Shiridi ki 2 kilometers duramlo untundi chala rozul tarata mali vlog to chessano. So, sentimentally Thursday mali start chessan and mata. So, apparently 2 days kok a vlog at the man channel almost upload outundi. So, ide enduku chustunnanu enti ante. So, this is Japan, 2 kilometers long from Shiridi. So, this is heritage. So, this heritage is ante Baba Gari living around Baba Gari village. Adanta Baba timings. Baba Garuna timings. This is 100 years back. కట్టింది అంట సో అప్పుడుది మనకు ఇది ఒక పిక్నిక్ ప్లేస్ లాగా అరేంజ్ చేశారన్నమాట సో అదేనండి ఈ ప్లేసెస్ మొత్తం చాలా వివరంగా మనం ఓపిగ్గా చూస్తే మనకు చాలా నీట్గా అర్థమవుతుందన్నమాట ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాక్సిమం నేను ట్రై చేశాను నీట్గా కవర్ చేశాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కమెంట్ చేయండి నచ్చితే లైక్ కూడా ఇచ్చేసేయండి సో మెయిన్లీ ఇది ఏంటి అంటే షిరిడికి వెళ్ళిన తర్వాత సైట్ సీన్స్ వెళ్ళాలి అంటారు కదా అలా వెళ్ళేటప్పుడు దీనికి కూడా వెళ్ళొచ్చు అన్నమాట మాకైతే దీంట్లో ఒక 2 hours పట్టింది దీంట్లో అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది అండ్ బాబా యొక్క లివింగ్ మొత్తం థీమ్ ఏంటి ఎలా అనేది మొత్తము ఉందన్నమాట సో మేము ఫ్యామ్తో వెళ్ళాము షిరిడికి కూడా మేము అంత ఈజీగా అయితే వెళ్ళలేదు చాలా ఫేస్ చేసి మినిమం 3.5 hours కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసి వెళ్ళాము సో ఎందుకు అంటే బాబా గారు పరీక్ష పెడతారు అనేది అయితే నిజం నమ్మొచ్చు మేము నమ్మినాము ఆబ్వియస్లీ అది పరీక్ష అండి బట్ ఫైనల్లీ మేమైతే ఏదో ఫేస్ చేసి వెళ్ళిపోయామన్నమాట విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ బాబా అన్నమాట సో అది ఏంటి ఎలాగనేది మీకు ముందు ముందు నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తానమాట సో ఇదే అండి చూస్తున్నారు కదా హెరిటేజ్ సో షిరిడి ఓల్డ్ షిరిడి అని కూడా అంటారు హెరిటేజ్ అని కూడా అంటారన్నమాట సో దీంట్లోకి వెళ్ళాలంటే మనము 150 rupees పే చేయాలి 150 rupees పే చేస్తే ఇదంతా నో రిస్ట్రిక్షన్స్ అన్నమాట జస్ట్ టచ్ చేయకూడదు బొమ్మలను అంతే అండ్ వీడియోస్ అలా తీసుకోవచ్చు సో 150 rupees పే చేసినందుకు మీరు ముందర ఒక ట్రైన్ చూసి ఉంటారు సో ఆ ట్రైన్లో వెళ్ళొచ్చు మనము ఐ మీన్ అది ఒక హోల్ ఉన్న ప్లేస్లో మొత్తం రౌండ్గా తిప్పేస్తుంది అన్నమాట సో అక్కడికి ఆ ట్రైన్ ఎక్కొచ్చు అండ్ వచ్చేసి ఇంకా పార్క్ ఉందన్నమాట సో పార్క్ ఏంటి అంటే చాలా ఉన్నాయి మ్యాజిక్ షో ఉంది అండ్ పార్క్లో ఉయ్యాలలు కొత్త కొత్త ఉన్నాయన్నమాట సో మనం పిల్లల్ని తీసుకొని వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు అండ్ మన పిల్లలకి ఏంటి ఏమనేది కూడా మనము ఈ బొమ్మల్ని చూపిస్తూ చాలా వివరంగా చెప్పొచ్చు అండి అసలు అవి బొమ్మలేనా అన్న డౌట్ అయితే మనకు ఖచ్చితంగా వస్తుందన్నమాట సో ఇది వచ్చేసి సంక్రాంతి థీమ్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఏదో నిజంగా చూస్తున్నట్టు సో ఇది వచ్చేసి సంక్రాంతి థీమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇది అందరికీ తెలిసిన సీన్ ఐ మీన్ బాబా వాళ్ళు అలా వెళ్ళేవాళ్ళు సో అసలు ఇక్కడైతే నిజంగా బాబా ఉన్నారేమో అన్న ఫీలింగ్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వస్తుందన్నమాట వెళ్ళిన తర్వాత అంటే అది చూసిన తర్వాత సాయిబాబా పల్లకి సేవ చూడండి సూపర్బ్ అసలు చాలా బాగుంది మీరు అయితే వెళ్ళి అయితే షిరిడి వరకు వెళ్ళి మిస్ అవ్వకండి మాక్సిమం ట్రై చేయండి జస్ట్ 2 kilometers మీరు అక్కడ ఎవరు అడిగినా మిమ్మల్ని తీసుకొని వెళ్తారు అండ్ ఆటోస్ కూడా వెళ్తాయంట బట్ మేమైతే ఓన్ వెహికల్లో వెళ్ళాము సో మేమైతే 15 minutes తిరిగి రావాలి బయటికి అనుకున్నాము బట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాకు మినిమం 2 hours పట్టింది మేము ఎంతో ఫాస్ట్గా అన్నా కూడా మాకు 2 hours పట్టింది సో చూసారా ఇదంతా అసలు బొమ్మలు అన్నట్టే ఉండదండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో మీరు అక్కడ వాళ్ళని ఏమడగాలి అంటే సో ఇది వచ్చేసి చూస్తున్నారు కదా గురుస్థానం అక్కడ రాసారు చూడండి గురుస్థానం సో మీరు అక్కడ ఏమడగాలి అంటే ఓల్డ్ షిరిడి అని చెప్తే వాళ్ళైతే తీసుకొని వెళ్తారు మహా అయితే 10 rupees ఆ 20 rupees అండి సో ఇదంతా ఓల్డ్ షిరిడి వ్లాగ్ అన్నమాట సో ఈరోజు నుండి మళ్ళీ మన ఛానల్లోకి అయితే మనం స్టార్ట్ అవ్వబోతున్నాం ఈరోజు నుండి సో అందుకే ఈరోజు బాబాది పెట్టానన్నమాట సో చాలామంది ఆయన కలియుగ దైవం అని నమ్ముతారు అండ్ అలాగే చాలామందికి సెంటిమెంట్ కూడా కదా సో సెంటిమెంట్ అంటే నిజంగా అండి ఆయన నమ్మినామంటే మాత్రం ఆబ్వియస్లీ మనం ఒక చక్కటి వేలో అయితే ఉంటామన్నమాట 100 to 200% నేను గ్యారంటీ అనమాట ఐ మీన్ నా విషయం వరకు నేను ఫుల్ సాటిస్ఫైడ్ ఆయన నమ్మాలి ఆయన ప్రతి క్షణం ప్రతి నిమిషం మనతోనే ఉంటారు అన్నదైతే చాలా నిజం అన్నమాట
సో నాకు తెలిసింది ఇంతేనండి నేను చెప్పింది. సో ఇంకా వీడియో అయితే ఉంది, మీరైతే కంటిన్యూ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీకు ఇంకా దీని గురించి డీటెయిల్స్గా తెలుసుకోవాలనుకుంటే బాబా గారి చరిత్ర మూవీ ఉందండి, మనందరికీ తెలిసిందే. దాంట్లో ఇక్కడ ఉన్న హెరిటేజ్లో సీన్స్ చాలా ఉన్నాయి. మూవీ చూసిన వాళ్ళకైతే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అన్నమాట ఈ హెరిటేజ్ ఏంటి ఏమి అనేది. సో మొత్తం ఐ మీన్ మూవీలో ఏమైతే ఉందో మనకి ఇక్కడ లైవ్లో అదే ఉందన్నమాట. సో ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్న థీమ్ చూడండి. అప్పట్లో ఆయిల్ ఎలా పట్టేవాళ్ళు, అక్కడికి వెళ్ళినప్పుడు అయితే అక్కడ పిల్లలు అయితే అడిగారు ఏంటిది ఎద్దును కట్టారు ఏంటి అని. సో ఇలా చాలామందికి తెలియదు అన్నమాట. సో ఇలా మనం చాలా మన పిల్లలకి చెప్పుకోవచ్చు, మన పిల్లలకే కాకుండా మనకు కొన్ని తెలియని ఉన్నాయి చూడొచ్చు అన్నమాట. సో మిస్ అవ్వకండి హెరిటేజ్ని, ఖచ్చితంగా వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి.